ఒకసారి బ్యారికేడ్ ఇది R&B వాళ్ళం బిలో మొత్తం బ్లాక్ చేస్తాం కాల్ చెప్పినట్టు ఏమంటారు ఏమిటి అంతా పోలీసు టూ వీలర్ ఫోర్ వీలర్ కాకుండా ఏంటంటే ట్రాఫిక్ బ్యారికేడింగ్ మనము ఎవ్రీ టైం బ్యారికేడింగ్ వేసినప్పుడు లాస్ట్ చేసేదంటే బ్లాక్ చేసేసి అంటే ఈ బస్తీలో ఉన్న వాళ్ళు కూడా మూమెంట్ కాకుండా నేనేమంటా కల్లా చూద్దాం వెళ్ళే ప్యాసేజ్లు పెట్టుకోండి ఇప్పుడు మీరు మీ డైరెక్షన్ ప్రకారం ఫాలో ఒక 3 ఫీట్ 2 ఫీట్ అట్లా వస్తాం అట్లా ఓన్లీ ఒక మనిషి నడుచుకుని పోవాలి నడుచుకున్నా కానీ నడుచుకుంటే అంతే కదా ఇప్పుడు ఎందుకు దారి ఏదో కావాలి పోలీస్ స్టేషన్ పక్క నుంచి వాళ్ళ దారికి చాలా ఇబ్బంది దారి అంటే అంటే కొద్దిగా తీయాలన్న చూడండి ఏం చేయాలి అది కూడా రేగుస్తారు కట్టిందన్న రవి సార్ రవి సార్ ఆడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందిగా దాని కిందికి దారి చేపియాలి మీ టౌన్ సరే మీరు ఈ రోజు ఇమీడియట్గా రిమూవ్ చేసేసి ఇది మెయిన్ రోడ్ కోసం ప్యాసేజ్ నేనేమంటా జిహెచ్ఎంసీ వాళ్ళు రోడ్ పర్మిషన్ చేస్తారు మీ మన వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఒక సైడ్ కొంత దారి అని ఇట్లా ఏమవుతుందంటే అయితే దీంట్లో ఏంటంటే మీరు ఈ వాల్ తీసిన తర్వాత రోడ్ ఫార్మేషన్ చేసేసేయండి. ఇప్పుడు దీంట్లో ఏంటి లక్షల మంది వస్తున్నారు, లక్షల మంది సరే బయట నుంచి వచ్చేటోళ్ళు అది రకరకాలు బట్ ఎవరైతే లోకల్ ఉన్నారో వాళ్ళకి ఎక్కడ పోవాలని ఇబ్బంది అయ్యింది. కనీసం వాళ్ళకి ప్యాసేజ్ ఇచ్చేసాం అనుకో ఈరోజు 24th డేట్ మీరు ఇమ్మీడియట్గా ఇంద్రా ఇది ఎలా రిమూవ్ చేయించేసి మంచి ప్యాసేజ్ చేయండి. ఫ్యూచర్లో కూడా వాళ్ళకు ఉపయోగపడాలి, వాళ్ళంతా తిరిగిపోయడం కంటే ఉపయోగపడుతుంది.
దీనివల్ల ఏంటంటే పోలీసులు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ వాళ్ళకు కూడా కొంత పడంతారు. రెండోది ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా కొంత హ్యాపీగా ఉంటారు. అట్లా తిరిగి ఇప్పుడు ఏమైందో అక్కడ వినాయకుడు పెట్టగానే బ్యారికేడింగ్ ఎక్కడ పడితే అక్కడ బ్యారికేడింగ్. రెండోది ఏంటంటే జనం నీకు టైమింగ్ ఏం లేదు. మార్నింగ్ అవర్స్ నుంచి మధ్యరాత్రి 2 గంటల వరకు జనం వస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ శాంక్షన్స్ అవన్నీ ఏం లేవు. మీరు నామినేషన్ మీద వరకు అని ఇచ్చేయండి. వాళ్ళు తీసినాక కూడా బయట కూడా అది మట్టి ఉన్నట్టుంది. కాబట్టి ఈజీగా రోడ్ ఫార్మేషన్ చేయవచ్చు. ఇదేంటంటే ఈ ఇవాళ 31st 30th వరకు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వీళ్ళ కాంపౌండ్ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు వేరే దగ్గరికి అని కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే ఇబ్బంది కట్టించేసి ఇది మాత్రం బయట 30th లోపల కంప్లీట్ అయిపోవాలి. రెండోది ఏంటంటే మీరు తీసుకున్నాక కూడా మంచి రోడ్ ఫార్మేషన్ చేసి ఫ్యూచర్లో ఉపయోగపడేటట్టు తీసినప్పుడు ఏంటంటే కింది బేస్ అంతా తీసేయండి. ఇదేంటంటే ఈ మ్యాన్ పవర్తో జరగదు. జేసీపీ తెప్పించి పుట్టించేసి పుట్టించేసి మంచి రోడ్ ఫార్మేషన్ చేసేయండి. మీకు అయితే వీడిసిసి పెట్టు లేదంటే ఫస్ట్ బీటీ అయితే పెట్టి ఎందుకంటే డిలే అయితే ఏదైనా పర్లే మనకు తొందరగా చేసి మేజర్ మేజర్ రిలీఫ్. టూ వీలరే టూ వీలర్ ఫోర్ వీలర్ పోనీ అదే ఇబ్బంది. ఏది మంది రిస్ట్రిక్షన్స్ పెట్టకడ నాకు తెలియదా. మీ కంపౌండ్ వాళ్ళు మీకు కట్టిస్తాము. టూ వీలర్ ఫోర్ వీలర్ అక్కడ మాత్రం బ్యారికేడింగ్ కాదు కాదు. మీకేంటంటే మనకి ఏదైతే ఎసెన్షియల్ ఉంది ఫెస్టివల్ 31st నాడు నడకదారి పెడతారు. తీసే రోజు నడకదారి పెడతారు. రిమైనింగ్ అయితే వెహికల్స్ కూడా మూమెంట్ ఉంటుంది. ఓన్లీ 2 డేస్ వరకు మీరు ఆ రిస్ట్రిక్షన్ చేస్తారు. రెండోది మీకు కాంపౌండ్ వాళ్ళు ఏ సైజ్ రౌండ్లో చెప్పండి దాని ప్రకారం చేసి ఒక్కసారి మీ స్టాఫ్కు చెప్పి ఆ వెహికల్స్ ఏంటంటే ఈ దారి సైడ్ తీసేసి అటు సైడ్ పెట్టాం. అటు సైడ్ మనకి జాగా చాలా ఉన్నది. అటు సైడ్ కూడా షిఫ్ట్ చేసుకోండి. లైటింగ్ ఇక్కడ నుంచి తీసుకొని రైట్ సైడ్ అప్ టు రైల్వే ట్రాక్ క్రాస్ అయి కూడా అయిపోతుంది. మెయిన్ రోడ్ అక్కడ దాకా తీసుకున్నాం. ఇక్కడేమో మన ఆ రోడ్ ఇది డైరెక్ట్ మీరా థియేటర్ అప్రోచ్ రోడ్స్ అండి. మీరా థియేటర్ కూడా ఓకే అది లేడీ ఉండాలి. ఏ ఇబ్బంది ఉంటుంది అంటే భార్గవ్ సార్ మీ ఎంత ఆఫీసర్ చెప్పండి. శుభకరణంలో 9వ తారీఖు వరకు.